హైగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుల్ ఫైర్డ్ ఆన్ కేసీఆర్ అనమాట. కేసీఆర్ అయితే నా ఎంట్రీకి కూడా వీకల్ ఇవ్వు అన్నాడు. దానికి రెస్పాన్స్గా రేవంత్ రెడ్డి గారు అయితే ఒకవేళ తలుచుకుంటే, మా కార్యకర్తలు తలుచుకుంటే, కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే, నీ వెనక దానిలో డ్రాయర్ కూడా లేకుండా చేస్తారు అని అన్నాడు. సో మంచి కౌంటరే ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ అతను అట్లా పీకలేడు అని మాట్లాడినప్పుడు ఇక్కడ ఇది కూడా అసలు ఇది కూడా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 ఇయర్స్ ముఖ్యమంత్రి ఇలాగా చేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అట్లా మాట్లాడద్దు. బట్ ఇట్స్ లైక్ ఏం పీకలేరు అనేది లైక్ మనకు ఏంటిది లైక్ వాడుక భాష కాబట్టి మనం అలానే మాట్లాడతాం. అది అఫ్ కోర్స్ కొంచెం తెలంగాణ అంటాం, బట్ స్టిల్ సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. డ్రాయర్ కూడా పీకలేరు, డ్రాయర్ కూడా మొత్తం ఊడిపోయేలా వీక్తాం అనుకుంటా అన్నాడు. బట్ నాకు అర్థం కాదు ఏంటంటే కేసీఆర్కి వై ఇంత, అంటే ఈ ఏజ్లో కూడా అంత ధైర్యం అంత పొగరు ఉందంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా నేను మామూలుగా అనుకునేది ఈ ఏజ్లో ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇంకా ఎందుకు ఈ లొల్లిలో ఉంటారనిపిస్తుంది. ఎందుకంటే ప్రశాంతత ఇంపార్టెంట్ కదా ఈ ఏజ్లో. ఈ ఏజ్లో కూడా ఇన్ని లొల్లిలు ఇన్ని పాలిటిక్స్లో పెట్టుకోవడం అవసరమా అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ఎనీవేస్, మీరేమనుకుంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చారా, లేకపోతే ఇంకొంచెం వల్గర్గా మాట్లాడాడు ఏమనుకున్నారో కింద కామెంట్ చేయండి. నాకైతే కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.